ఫైనలీ రానే వచ్చింది ఫ్రైడే. వారం మొత్తం కష్టాలు ఫ్రస్ట్రేషన్లు అన్నీ భరించేది ఈరోజు తర్వాత వచ్చే 2 రోజుల కోసమే కదా. పళ్ళు కూడా తూముకోకుండా చేతులు పాకెట్లోకి వెళ్ళి అలుంచోడం అవసరం అంటారా మాస్టరు? చిన్నప్పుడు మీరు ఇంట్లో ఈ స్టైల్లో ఇల్లు తొడకపోతే చేళ్ళుడే కాదు. హే, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్! మిల్క్ ప్యాకెట్స్ అండ్ న్యూస్ పేపర్ ఎక్కడా? ఇన్షార్ట్ చెప్పాలంటే వాళ్ళు పేపర్ వేసినప్పుడు చదవాలి, పాల ప్యాకెట్లు ఇచ్చినప్పుడు తాగాలి, పనమ్మ ఇచ్చినప్పుడు పని చేయించుకోవాలి, అన్నీ మూసుకున్నాయి కదా. ఈ తోడం సౌండ్ విన్నాక ఆడియన్స్ అనుకుంటారు బర్రెని కూడా కాస్త నిదానంగా తూగుతారు కదా, నువ్వు పళ్ళేంటమ్మా అలా తూగుతున్నావని. పడుకున్నా బంగారు కొండ అలసిపోయా. హ్యాన్సల్ చేస్తావు. నేను కుక్కలా బేరిస్తున్నా, నువ్వు తక్కువలేవు. బ్రష్ చేసా నేను, టంక్లీ కూడా చేసా. బ్రౌనీ కడు గుర్తొస్తున్నాడా? బ్రౌనీ కడు పుట్టిన కొడుకు అక్కడ ఉన్నాడో. మీలో ఎంతమందికి మా బ్రౌనీ గారు తెలుసు? ఫ్రైడే రోజు గోధుమ ఉప్మా ఎవరన్నా చేసుకుంటారా? కానీ నేను చేసుకుంటా, బికాస్ అలా వెయిట్. మరి ఎలా దూరిపోయి తెప్పక్కర్లేదు అనుకుంటా దూరంగా కూడా నుంచింది తెప్పచ్చేమో అంటే జస్ట్ ఆస్కి. అలా కొట్టక్కర్లేదు అనుకుంటా నార్మల్గా కూడా గరిటె పక్కన పెట్టచ్చు అనుకుంటా. సాయం చేయని వాడికి సలహాలు ఇచ్చే అర్హత లేదు. సో ఉప్మా ఉడకడానికి ఎలాగో టైం పడుతుంది, సో ఈ లోపల ఏం చేద్దాం అని ఆలోచిస్తుండగా బుక్ కనబడింది. సో 10 పేజీలు ఫసాక్. నాకు ఈ ఉప్మా ఉప్మా సంబంధం లేదండి. ఉప్మా ఉందంటే నిమ్మకాయ పిండాల్సిందే అది. ఆ రోజు మొదటిసారి ఐఫోన్ సిరీస్లో ఫస్ట్ బ్లాగ్ రిలీజ్ చేశాను అనమాట. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్స్ రా. ఐఎమ్ సో ఫ్రస్ట్రేటెడ్, సో పిస్డ్ ఆఫ్, సో వరీడ్. ఆల్ నెగిటివ్ ఎమోషన్స్ అనుకోండి. ట్రైనింగ్ అనుకున్నవి కొన్ని కొన్నిసార్లు మరి బౌన్స్ కొడతా చూడండి, ఇలా ఫుట్ వల్ల కొట్టినట్టు అట్లా అయిన పరిస్థితి. చేస్తున్నాం, జస్ట్ వర్క్ రిలేటెడ్. బట్ యా, చూద్దాం ఏమైనా మెరికల్ జరగచ్చు. ప్లీజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ కింద గిన్నె నాకు కావాలి. ఎలా? అరే అదే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నీదేంది హరి, టీకి నీకు ఏంటి సంబంధం? ఎందుకు వంటిట్లోకి వచ్చి కూర్చున్నావు? నీకు పెడిగిరి ఉంది కదా. రేపు ఈ టైంకి మా అమ్మ నాన్న వచ్చేస్తారు. ఓచ్, ఈ లోపల బాగా మిగిలిన పెరుగు మజ్జిగతో ఏదైనా చేద్దామని రెసిపీ చూస్తున్న సమయం అన్నమాట. ఈ పెరుగు నేను తోడు పెట్టింది ఫర్ ద ఫస్ట్ టైం. ఎంత బాగా వచ్చింది తెలుసా? ఇప్పటికీ ఎప్పుడైనా ఆఫ్ ఉన్నప్పుడు సడన్గా అలా వెళ్ళి జానుని ఒకప్పుడు బ్రౌనీని ఇట్లా వెళ్ళి హగ్ చేసుకుని పిసికేసి ప్రేమ చూపించేసి కాసేపు ఉంటే కాస్త మూడ్ రిఫ్రెష్ అవుతుంది కదండి. డాగ్స్ ఉన్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. నీతో పాటు నేను పడుకుంటే పల్లె చేస్తాను నా కుక్క పిల్లలు. నీతో పాటు గుజ్జుకుంటే లంచ్ నువ్వు ప్రిపేర్ చేస్తావు, పెడిగిరి తినాలా నేను? జాను బి లైక్, అసలు ఎందుకు వచ్చావు? ఏం చేసావు? ఎందుకు వెళ్ళిపోయావు? కూరలు అన్నీ వేస్ట్ అవ్వకుండా అన్ని కూరలు వేసేసి ఏదో చేసేయాలని డిసైడ్ అయితే అయ్యానండి. ఏం చేయబోతున్నానో ఇంకాసేపట్లో చెప్తా.
సేమ్ రెసిపీకి ఎన్ని పేర్లండి. కానీ మా ఇంట్లో అయితే ఇప్పుడు నేను చేయబోతున్న దాన్ని చల్ల పులుసు అంటారు. అన్ని వెజిటబుల్స్ వేసి మంచిగా మరిగిచ్చి అత్తిరిపోద్దండి. మా నాన్న పెళ్లికి ముందు ముంబైలో వర్క్ చేశారు. అక్కడ ఈ పర్టికులర్ రెసిపీని మోర్ కొలంబి అని పిలిచేవారట. మరి అలసిపోయానండి. పెద్ద రెసిపీయే, బట్ స్టిల్ రెండు రెసిపీలు చేసేసరికి అలసిపోతే రేపు ఫ్యూచర్ లో చుట్టాలు వస్తే మరి పరిస్థితి నూనెకి నచ్చే సీన్ అనమాట. పార్సల్ తెచ్చి అంకుల్ ఆంటీ ప్లీజ్ హావ్ ఇట్, నేనే ప్రిపేర్ చేశాను. ఇక్కడ నా పట్కర్ కనిపించట్లే ఎవరికైనా దొరికిందా? ఇక్కడ నేను పెట్టిన పట్కర్ కనిపించట్లే ఎవరికైనా దొరికిందా? అది ఎప్పట్లో దొరకదమ్మా, నువ్వు పని కానిచ్చి. ఒక్క చుక్కకి ఏంటి అంత ఓవర్ రియాక్ట్ అవుతుంది అని అనుకుంటారు. మళ్ళీ టేస్ట్ చూసి చెప్తాను. ఫ్రైడే రోజు అరటికాయ ఫ్రై ప్లస్ చల్ల పులుసు. పాపం జ్యోతి నా గురించి ఏదో ఒక పూట ఏదో ఒకటి చేసి ఇస్తూనే ఉన్నారు. సో నేను చేసిన చల్ల పులుసు ఇద్దామని బయలుదేరా. డుక్కు చూసారా మాస్టరు? ఇప్పుడు తింటాము. ఇప్పుడు నేను చేయబోయేదాన్ని ఏమంటారో తెలుసా? ఏమంటారు పదిని? హా, సెల్ఫ్ అప్రైజల్ బికాస్ ఐ లైక్ ది వీడియో. వాసన చూసిన చాలు, నీదే వాసన, వెళ్ళిపడుకోనే. నీతో ప్రాబ్లము, నీతో కాదు యూత్తో కూడా కంపచ్చొద్దు. ఇస్తే వినియోగించుకొని లేని వాటి మీద ధ్యాస. జాను జాను శ్వాస మీద ధ్యాస పెట్టును. మీన్ వెల్ జాను బీ లైక్, నువ్వు పెట్టాల్సిన వాటి మీద ధ్యాస పెట్టు ఫస్ట్. ఐఫోన్ ఫోకస్ నౌ. సినిమాల ప్రభావం. చియా 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 పుడింగ్ రే, పోస్ట్ వర్కౌట్ స్నాక్ సూపర్ లే. హాయ్, నిన్న ఎవడు పిలిచాడు అసలు? నిన్నెవరు? నేను ఫ్రెండ్ నానా. ఏంది అజుడు ఆకు పట్టుకుని? What are you doing? Could you please explain? పోలీస్తున్నా? ఈ చాక్లెట్ ఏదో చాలా బాగుంది మాస్టర్, కొనుక్కుంటారని మీకు కూడా షేర్ చేస్తున్నాను. నిద్ర నుంచి లేచి టైం చూస్తే 4:15. తారనన్ననా తారనన్నా తారన దంచవే అల్లన్ని దంచవే, లేకపోతే టీ అస్సలు బాగుండదే. దంచు దంచు బాగా దంచు. నిన్ను కొట్టట్లేదు జింజర్. ఏంటి ఇప్పుడు పొడేసాక టీ కూడా ఇవ్వాలి ఫోన్ మీద? ఫోన్ మీద టీ పోయాలంట మీకు ఎక్స్పీరియన్స్ కోసం. మా నైబర్స్ ఏమనుకోరు అనుకోకండి, వాళ్ళ ఇంట్లో లేరు అందుకే. చాయ్ చెట్టుకున్నా తాగరా పట్టి, చాయ్ చెట్టుకులో చూడరా పట్టి, చాయ్ గరీబులో ఉందిరా పట్టి, చాయ్ చెట్టుకులో తాగరా. నాకు ఒకటే ఒక డప్పు సాంగ్ వచ్చిందండి. చంకురబ్బలు చంకురబ్బలు దాని సంబరాలు చంకురబ్బలు, చంకురబ్బలు చంకురబ్బలు దాని సంబరాలు చంకురబ్బలు. మా అమ్మ స్కూల్కి చదువుకో అంటే పేడవనికి తిప్పి డబ్బులు నేర్చుకున్నా అట్లాంటిది.
శివప్రసాద్ అని నా స్కూల్ ఫ్రెండ్ తను నేర్పించాడు అనమాట. తన దగ్గరికి వెళ్ళి శివ శివ నాకు డప్పు కొట్టడం నేర్పు అంటే పేరెంట్స్ అరే సింగింగ్ లో ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తుంటే మీరు డప్పులే ఇవ్వకండి నాకు ఇచ్చేసి. ఇట్స్ జస్ట్ అ ఫన్ టాలెంట్ దట్ ఐ హ్యావ్. ఇంకోటి వినిపించిన అన్నా సర్రా సర్రా చూడం మధు నిన్ను ఒకటి అడగచ్చా? ఏంటి? నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టం అంటే నాకు మా నాన్న ఇష్టం. ఆఫ్ కోర్స్ నాకు మా నాన్న అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి విద్యా బుద్ధులు చెప్పించి గౌరవ మర్యాదలు నేర్పించి అలాగే ఇంకా 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 అమ్మ ఇష్టం. ఆఫ్ కోర్స్ నాకు మా అమ్మ అంటే ఇష్టం. చిన్నప్పుడు లాలి పాటలు పాడి గౌరవముద్దులు తినిపించి అలా మై మదర్. ఇంకా నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇంకా ఇంకా చిరంజీవి. చిరంజీవి చిరంజీవి ఫిల్మ్ యాక్టర్. ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి ఫైట్లు చేస్తాడు, డాన్సులు బాగా చేస్తాడు, రక్తదానాలు, బ్లడ్ బ్యాంక్, సంఘ సేవ. ఐ లైక్ హిమ్. మంచి వ్యక్తి. ఆయన అంటే మనకు కూడా బాగా ఇష్టం. అది కాదు మధు, చిరంజీవి అమ్మ నాన్న వీళ్ళందరూ బాగా కామన్ గా నచ్చే వ్యక్తులు. నీకు పర్సనల్ గా స్పెషల్ గా ఎవరంటే ఇష్టం? అయ్యో మధు 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 అయ్యో అయ్యో రామ మధు ఇలా చూడు, నేను ఎవరినో ఇష్టపడతానని చెప్పాలని ఆశపడుతున్నా. పేరు చెప్పు, ఇష్టమని చెప్పేస్తాను. ఏం లేదు, లైట్ తీసుకో. అయ్యో గుడ్ నైట్. మండే బ్లాగ్ రిలీజ్ చేశాక రెస్పాన్స్ చూసి ఇంకా మోటివేషన్ తెచ్చుకొని ట్యూస్డే బ్లాగ్ కూడా ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ లోపల ఎన్నోడమ్మ కాల్ చేసి, నాని జాగ్రత్తగా ఉన్నారా, తింటున్నారా, జాను బాగుందా, పడుకుందా, పెడిగ్రీ తిందా, పాలు తాగిందా అని అడిగింది. అన్ని సక్రమంగానే ఉన్నాయి, మీరు వెళ్ళిన పని చూసుకుని వచ్చిన తొందరగా అని చెప్పి కట్ చేశాను. వర్కౌట్ డన్. ట్రూ కలర్ చూపిస్తా ఆడియన్స్ కి. ఇప్పుడు అరు అరు జాను క్యూట్ క్యూట్ అంటున్నారు కదా, షో యూ ట్రూ కలర్ టు దెమ్. మన అమ్మ పర్ఫార్మెన్స్ చాలా ఉంది నీలో, నీ అమ్మని మించిపోయావు నువ్వు పద. దిస్ ఇస్ హరిప్రియా ఫర్ ఆల్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఆస్కింగ్ ఫర్ హర్ ప్రెసెన్స్ ఇన్ మై బ్లాగ్. ఈ వెదర్ లో ఏం చేయాలి? తినేసి వండాలి. హే రమేష్ అంకుల్, వేర్ ఆర్ యూ? ఎప్పుడు ఈ రోడ్లోకి వచ్చిన రమేష్ అంకుల్, లేకపోతే మాత్రం ఏదో వెల్తిగా అనిపిస్తుందండి. మీకు ఎప్పుడైనా పెడిగ్రీ టేస్ట్ చేయాలని అనిపించిందా? హెయిర్కి ఆయిల్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇలా స్టైలిష్గా ఏదో ఒక బ్రైడ్ వేసేసుకొని కవర్ చేయాలి. అంతేగా అమ్మాయిలు. రేపు అమ్మ నాన్న వచ్చేస్తారు, పనులన్నీ తప్పించుకోవచ్చు. ఊరికే అన్నండి, హెల్ప్ చేస్తా వచ్చాక కూడా. అదేనా? ఫ్రైడే కదా, సో పిజ్జా తినాలనిపించింది అనమాట. అంటున్నానే అనుకోకండి కానీ డామినోస్ పిజ్జా హట్ ఇవి పిజ్జాలు కాదండి. ఒక్కసారి పాంపే పిజ్జా తినండి, ఇంకోదాలు రిప్లేస్ని.
ఎప్పుడూ అయితే హ్యాపీగా అక్కడే ఆర్డర్ చేసేసి పిజ్జా తినేసి ఇంటికి వచ్చేస్తుండే. కానీ ఎందుకో ఫర్ చేంజ్ చేశారు, ఇంట్లో చిల్ అవుతూ తినాలనిపించి టేక్అవే. ఇన్నిసార్లు వచ్చినా కూడా అసలు మిస్టర్ టీ గాడు ఎవడు, లోపల ఏముంటాయి ఎలా ఉంటాయి అని ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ బాగా టైం ఉండేసరికి ఇవాళ బ్రేక్ ఇద్దాం అని డిసైడ్. వీళ్ళిద్దరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు కానీ ఈ లోపల మనం గేమ్ ఆడదామా? గేమా? మనం చదువు తప్ప అన్నిటికీ రెడీ. వర్డ్ బిల్డింగ్ ఆడదామా? వీళ్ళు ఉఫ్ అని తాగేసే లోపల మనం ఫినిష్ చేసేయచ్చు. ఆడదాం కానీ సినిమా పేర్లతో. సరే కానీ ఫస్ట్ నేను సరిపోతే శనివారం మళ్ళన్న ఆడవారి మండలికి అర్థాలే వేర్లే. ఈగా ఆకాశమంత, అరవింద్ సమేత, అశోక్ కుర్చీని మడతపెట్టి ఆ కుర్చీతో నిన్ను కొడతా. సినిమా పేరు చెప్పా. కల్హోనహో. ఏ తెలియడు, ఇన్ని రూల్స్ అయితే ఆడను. ఇప్పుడు సరసాల టైం లేదు, అలా తాగెత్తారు, తొందర చెప్పా. సరే క్షణం. మల్లీశ్వరి. ఐ మనోహరుడు. తమిళ అనుకో. ఉల్లాసంగా ఉత్సాహంగా ఆష్టచమ్మ. అలా మొదలైంది. కొన్నిసార్లు మనతో మనం స్పెండ్ చేసే ఈ టైం ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో కదండి. పెద్ద హడావిడేమో అక్కర్లా, ఫ్రెండ్ షో, ఫుడ్, ఫన్, క్యాండిల్ లైట్ డిన్నర్ అక్కర్లేదేమో కానీ మన రూమ్లో క్యాండిల్ పెట్టుకుని ప్రశాంతంగా చూసినా హ్యాపీనెస్ అనిపిస్తుంది. చేర్స్ టు మెనీ మోర్ సచ్ హ్యాపీ ఫ్రైడేస్. గుడ్ నైట్ అని చెప్పే లోపలే గుడ్ మార్నింగ్ వచ్చేసింది. మా అమ్మ నాన్న ఇంకాసేపట్లో వచ్చేస్తారు, ఇంకా మన ఈ పనులు ఏమి చెయ్యక్కర్లేదు. ప్రాబ్లమ్ ఇస్ దాట్ మా నాన్న, నాన్న నేను పడతానన్న మీరు వచ్చేయకూడదు అంటే ఏం అక్కర్లేదు మీ పనులు మీరు చేసుకోండి అంటారు. మా అమ్మ ఏమో అమ్మ నేను కుక్ చేస్తానంటే నాకు బోర్ కొడుతుంది నేనే కుక్ చేసుకుంటా అంటారు. ఇంకేం చేస్తాం, ఇంకేం హెల్ప్ చేస్తాం, మా పనులు మేము చేసుకోవడమే. ఏరే అమ్మ పప్ప వచ్చారా? ఎక్కడున్నాను? ఎక్కడ చేయను? ఆటోలో వచ్చారా? థ్యాంక్ యూ జాను. అది అమ్మ వచ్చింది జాను. వెల్కమ్ బ్యాక్ డూడ్. ఇల్లు సరిగ్గా చూసుకున్నాను. 100 రూపాయలు గూగుల్ పే చేయి. ఇల్లు నీది కదన్నా, నువ్వు సరిగ్గా చూసుకున్నావు కదా, నాకు సంబంధం లేవు అంది. వంటిట్లో అమ్మ లేదా హాల్లో రూమ్లో నాన్న, ఆయన తిట్టే 4 తిట్లు, ఇవన్నీ లేకపోతే ఎంత వెల్తీగా ఉందండి ఇల్లు వారం రోజులు. మాస్టర్ నాకు డౌట్, దీన్ని నేను వాకింగ్ తీసుకెళ్తున్నాను, ఇది నన్ను వాకింగ్ తీసుకెళ్తుందా? ఇలా లాక్కుపోతున్నాను మాస్టర్. జాను గారు బాబాయ్ లాక్కడు బాబు. As we say goodbye to the iPhone series vlogs, remember, it's not the device that counts, it's the memories you make with it. See you soon!